పత్రిక అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం మాత్రం చదువుదాం. 22వ వచనం 11:22. మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. సార్, ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు నాతో మాట్లాడేస్తాయా? నీ సన్నిధికి వచ్చాను ఏసయ్యా. మనమందరము కూడా ప్రార్థన చేస్తే ఏసయ్య మనతో మాట్లాడతాడు, మనల్ని ధైర్యపరుస్తాడు, మనకు కావలసిన సందేశమైన అనుగ్రహిస్తాడు. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయం ప్రభువా, ఇంతవరకు పాటలు పాడాము, స్తుతించాము, ఆరాధించాము. ఇప్పుడు మీ వాక్యమును అతని ధ్యానం చేస్తుండగా మా నోటి మాటలు, హృదయ జానములు మీ దృష్టికి అంగీకారముగా చేసుకోండి. నిలవబడుచున్న మీ దాసుని మీ సిలువ సాటిన మరుగు చేయండి. మీ మాటగా వినిపించండి. ఈ వాక్యాన్ని, మమ్మలను, సంఘాన్ని మీ చేతుల్లో పెడుతూ మీరే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడలారా, చక్కటి పాటలు పాడారు మీరందరూ. కాకపోతే అయ్య గారు తొందరగా మైక్ లాగేసుకున్నాడు, మాకు రాలేదు అని అనుకుంటున్నారా? వచ్చే వారం తొందరగా రండి, మీకే వస్తుంది మైక్. ఈరోజు ఎవరో ఒక్క సిస్టర్ మీరేనా? ఎవరో ఒక్కరో ముందాడే వచ్చారు. ఫస్ట్ మీరేనమ్మా? అరే, ముందుగానే వచ్చి కూర్చున్నారు, చాలా సంతోషం. మరి మీకంటే ముందుగా వాయిద్యం వాయించబడి వచ్చారు, వాళ్ళని బట్టి కూడా దేవుణ్ణి స్తుతించాలిగా. మీకంటే ముందుగా అనిల్ ముందు వచ్చాడు, అంటే ఆయనకి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి. తర్వాత బావి వచ్చాడు, రాధిక ఆయన సిద్ధపరిచి సముదాయించి రావాలి కాబట్టి కొద్దిగా లేటుకు వచ్చాడు. ఏది ఏమైనప్పటికీ మీ అందరికంటే ముందుగా రావడం వారిని అభినందిస్తున్నా, ఎందుకంటే వారు లేకపోతే మీరు పాట సరిగ్గా పాడలేరు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన ఎండలు అయినప్పటికీ నీ దేవుడు మనకు తోడుగా ఉండి ఇంతవరకు నడిపించాడు, ఇక ముందు కూడా నడిపిస్తాడనే విశ్వాసంతో మనం ముందుకు సాగుతున్నాం కదా. కాబట్టి మరి చక్కటి పాట పాడినటువంటి మన యూత్ పిల్లలు, క్వైర్ వారు చక్కని పాట అందించారు. సంఘ పెద్దలు రానప్పటికీ, వారు ప్రోత్సాహం ఇవ్వనప్పటికీ కూడా వారు చాలా బాగా పాడారు. అందరం బట్టి అందరము చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరచుకున్నాం. హల్లెలూయా. దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడలారా, మరి ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగము అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మొట్టమొదట లేఖ రాస్తాడు. మరి కొరింథీ సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒకడు పౌలు వాడు అంటాడు, ఒకడు అపోల్లో వాడని అంటాడు, ఒకడు క్రీస్తు వాడని అంటాడు. ఎవరు? యేసు ప్రభువే కదా మన కోసం సిలువ వేయబడి, సమాధి చేయబడి తిరిగి లేచింది. కానీ రకరకాల సమస్యలు ఈ సంఘంలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ సంఘాన్ని సముదాయించి ఒక రెండు పత్రికలు రాస్తాడు. దానిలో ఒక పత్రికలో నుండి ఈ మాట మనము చదివాము.
అంటే ఒకటవ కొరింది 11వ అధ్యాయము 22వ వచనం. ఇదేమి? అవునమ్మా. దేవుని సంఘమును తిరస్కరించుదరా అనే మాట రెండవ భాగంలో ఉంది. ఆ తర్వాత మరి 10వ అధ్యాయం అదే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం. ఎవరైనా సరే దేవుని సంఘానికి అభ్యంతరము కలగచేయకుడి. ఈరోజు మన అంశం అంటే ఎవరు సంఘమును తిరస్కరిస్తారు, ఎవరు సంఘాన్ని తిరస్కరిస్తారు. అంటే తిరస్కారం అంటే నెట్టివేయడం, నాకొద్దు అని చెప్పడం, నాకొద్దని చెప్పడం, వ్యతిరేకించడం, నో అని చెప్పడం. ఏదైనా సరే మనం ఒక మాట చెప్పామనుకో, ఇది నాకు కుదరదు, నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పడం, అంటే తిరస్కరించడం. మనం ఏదైనా కొన్ని వస్తువులు ఇచ్చినప్పుడు నెట్టి వేస్తాం. మన ఇంట్లో ఏదైనా ఇష్టం లేని కూర దీన్ని నెట్టి పక్క పచ్చడి దీన్ని నెట్టి పక్క వేసేస్తాం. అవసరమైందనే దాన్ని మనము తీసుకుంటాం. అలాగనే ఇక్కడ కొరింథీయులంటి సంఘానికి, దేవుని సంఘానికి వ్రాస్తూ మీరు సంఘాన్ని తిరస్కరిస్తారా. సంఘాన్ని తిరస్కరించడం అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి, పరిశుద్ధాత్మను మరియు సంఘాన్ని తిరస్కరించడం అనే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథములో ముందుగా ఒక రెండు మూడు విషయాలు చూసి ఆ తర్వాత మనం ప్రసంగంలోనికి వెళదాము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. నెహెమ్యా గ్రంథము 9:29 వచనం చదువుదాం. నెహెమ్యా గ్రంథం ఒక వాక్యం మనం చదువుదాము. నీ ఆజ్ఞలను విధులను ఆచరించిన యెడల వాటి వలన వాడు బ్రతుకును గదా, వాడు మరల నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచునట్లు నీవు వారి మీద సాక్ష్యం పలికితివి. వారు గర్వించి నీ ఆజ్ఞలు లోబడక నీ విధుల విషయములో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనసును కఠినపరచుకొని నీ మాట వినకపోయిరి. దేవుణ్ణే తిరస్కరించారట ఇశ్రాయేలీయులు, దేవుడినే తిరస్కారం చేస్తారు. నువ్వు మాకొద్దు, నీ ఆజ్ఞలు మాకొద్దు, నీ విధులు మాకొద్దు అని దేవుణ్ణి తిరస్కరించినటువంటి వారుగా ఇశ్రాయేలీయులు ఉన్నారు. వారి మనసులను కఠినం చేసుకున్నారట. ప్రేమైన దేవుని సంఘమా, దేవుని బిడలారా, పరమ తండ్రిని వారు తిరస్కరించారు, ఆయన తీర్పులను తిరస్కరించారు. చూడండి, ఆయన సంఘాన్ని కూడా తిరస్కరిస్తూ ఉన్నారు, సంఘాన్ని కూడా తిరస్కరిస్తున్నారు. దేవుని వాక్యాన్ని మనం చదివినట్లయితే సంఘం అంటే ఎవరు? యేసు ప్రభువే. సంఘం అంటే ఎవరు చెప్పాలి? ఎవరు? యేసు ప్రభువే సంఘం అంటే. కాబట్టి దేవుని వాక్యం చదువుదాము. అపొస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన నేను నీవు హింసించుచున్నా యేసును. అది నీవు హింసించున్న యేసును
అంటే యేసుని హింసిస్తే సంఘాన్ని హింసించినట్టే, తిరస్కరించినట్టే, లోబడకపోవడమే. నువ్వు ఎవరివై అంటే నేను యేసుని నువ్వు తిరస్కరిస్తున్నావు, సంఘాన్ని నన్ను తిరస్కరిస్తున్నావు కాబట్టి ఇదిగో నా పని చేయమని అక్కడ దేవుని యొక్క వాక్యము బోధిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని సంఘమ, పరమ తండ్రిని తిరస్కరించిన ఇశ్రాయేలీయులు, మరి యేసుక్రీస్తు సంఘాన్ని తిరస్కరించిన సౌలు, ఇంకొకటి మరి పరిశుద్ధాత్మను కూడా తిరస్కరించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాము. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 10:29 చదువుదాం. 29 ఇట్లుండగా దేవుని కుమారుని పాదముల్లో త్రొక్కి పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వారగు ఎంత ఎక్కువ దండనకు పాత్రులుగా ఎంచబడుచున్నారు. చాలు. కాబట్టి ప్రియా దేవుని సంఘమా, దేవుని బిడలారా, ఇక్కడ మరి ఎవరు సంఘాన్ని తిరస్కరిస్తున్నారంటే, పరలోకపు తండ్రిని ఇశ్రాయేలు తిరస్కరిస్తూ ఉన్నారు. సంఘాన్ని సౌలు తిరస్కరించారు, వారి బృందం. అదే రీతిగా మరి దేవుని పరిశుద్ధాత్మను కూడా అనేక మంది తిరస్కరిస్తూ ఉన్నారు. ఎవరు తిరస్కరిస్తున్నారు? ఎవరు లోబడ్డం లేదు? ఎవరు సంఘానికి దూరముగా ఉంటున్నారు? ఎవరు పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తున్నారు? ఎవరు సంఘాన్ని వ్యతిరేకిస్తున్నారు? ఎవరు దేవాతి దేవునికి లోబడ్డం లేదు? ఎవరైనా నాస్తికులా, లేదంటే బయట ఉన్నవారా, అన్యులా, లేదంటే ఇంకొకరా? ఎవరు? సంఘమే. దేవుని నమ్మిన వారే దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు. దేవుణ్ణి నమ్మిన వారే, బాప్తిసం తీసుకున్న వారే, దేవుని దగ్గరికి మేము బ్రతుకుతామన్నటువంటి వారే సంఘమును తిరస్కరిస్తూ ఉన్నారు. మరి ఆ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, గమనించండి, మనము ఏ విషయాల్లో సంఘాన్ని మనము తిరస్కరిస్తున్నాము? కొన్ని విషయాల్లో మనము దేవుని తిరస్కరిస్తున్నాము. వేటిని మనము తిరస్కరిస్తున్నాము? కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను త్వరగా. ఒకటి, సంఘ ఆరాధనకు మౌనట ద్వారా మనము తిరస్కారం చేస్తున్నాం. సంఘ, అందరు చెప్పండి, సంఘ ఆరాధన మౌనట ద్వారా దేవుని సంఘాన్ని మనము తిరస్కరిస్తున్నాము అంటూ చాలామంది మానేస్తున్నారు. ఆ ఏం పోతాములే చర్చికి, ఆ పోయినా ఏముందిలే అనేటువంటి ఆలోచనతో ఉంటున్నారు. ప్రేమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, అనేక మంది ఈ సంఘం మాకొద్దు, ఈ సంఘ కాపరి మాకొద్దు, ఈ పెద్దలు మాకొద్దు, వీళ్ళు చేసే పనులు ఏంటని అనేక మంది తిరస్కారంగా ఉంటూ ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మీరు ఆరాధనకు మానకూడదు. హెబ్రీ పత్రిక 10:24 కొందరు మౌనుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానక ఒకని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకనొకడు పురికొల్పుకొను వల్లని ఆలోచింతము. హల్లెలూయా. ప్రియా దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, గమనించండి, సంఘ ఆరాధనకు మానకూడదు. మానితే నువ్వు తిరస్కరించినట్టే. చాలా మంది సంఘాన్ని మానేస్తున్నారు, ఆరాధన మానేస్తూ ఉన్నారు.
ప్రియా దేవుని సంఘమా గమనించండి, కొంతమంది పురుషులు చర్చికి రారు, భార్యలు మాత్రం ఇదో టైం అయింది త్వరగా కానీ త్వరగా వెళ్ళు అని చెప్పి. ఈయన ఏం చేస్తాడు? ఇంటి దగ్గర కూర్చోని టీవీ చూసుకుంటూ కూర్చుంటు. భార్యలేమో తొందరగా పంపిస్తారు, భర్తలేమో ఇళ్ళ దగ్గర ఉంటారు, లేదంటే బజార్లో తిరుగుతారు, లేదంటే షాపింగ్ చేస్తారు ఆదివారం. దేవుని వాక్యం ఏమంటే నువ్వు మానకూడదు చర్చికి, ప్రతి ఆదివారం కూడా చర్చిలో నువ్వు కనబడాలి, అది దేవుని యొక్క ఆజ్ఞ. కానీ మనుషులు చర్చికి రాకుండా వెళుతూ ఉన్నారు, చర్చికి సులువ సూత్రంగా మానేస్తూ ఉన్నారు. మీరేదో పని ఉందిలే, బంధువులు వచ్చారులే, వేరే దగ్గరికి వెళ్ళాలే అని ఈజీగా మానేస్తారు. దేవుని సంఘానికి మనము మానకూడదు. యేసుక్రీస్తు వారు ఈ సంఘానికి మరి చర్చికి వెళ్ళడానికి మాత్రమే ఆయన ముందుగానే ఉంటాడు. దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే లూకాసు వార్త 4:16 చదువుదాం. ఆయన తాను పెరిగిన నజరేతు వచ్చెను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరమునకు వెళ్ళి చదువుటకై నిలుచుండగా సమాజ మందిరములోనికి వెళ్ళాడు. తన వాడుక చొప్పున యేసు ప్రభుకు ఒక వాడుక ఉంది, చర్చికి వెళ్ళే వాడుక, సమాజ మందిరానికి వెళ్ళే వాడుక, ఇంకొక వాడుక ఉంది. లూకా రాసిన సువార్త 2:42 ఆయన 12 ఏండ్ల వాడైనప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున యెరూషలేమునకు వెళ్ళారు. పండుగను ఆచరించడానికి తన వాడుక చొప్పున యెరూషలేమునకు వెళ్ళాడు. ఇంకొక వాడుక ఉంది ఆయనకి, ప్రార్థన చేసే వాడుక. ఇదే లూకాసు వార్త 22:39 చదువుదాం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళి శిష్యులను ఆయన వెంటను వెళ్ళారు. ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అక్కడ వాడుక ఉన్నది యేసు ప్రభు వారికి. నీకుందా వాడుక? నీకుందా వాడుక? పలాని థియేటర్కి సినిమాకి వెళదాము కుటుంబ సమేతముగా, ఉంది కదా వాడుక. ప్రియా దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, చాలామందికి వాడుకలుంటాయి. నేను ఈ పని చేయకపోతే నేను బ్రతకలేను, ఈ పని చేయాలి, ఈ వ్యసనాల్లోనే ఉండాలి అని. యేసు ప్రభుకి ఒక వాడుకుంది, మందిరానికి వచ్చే వాడుకుంది, ప్రార్థన చేసే వాడుకుంది, పండుగను ఆచరించడానికి తమ బంధువులు కలుసుకునే వాడుక ఉన్నది. మరి నీకుందా ఈ వాడుక? వాడుక లేకపోతే, ఈ సహవాసం లేకపోతే నువ్వు వాడిపోతావు, సహవాసం లేకపోతే వాడిపోతావు. కాబట్టి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యము. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, గమనించండి. ఒక ఆయన అంటే చర్చికి రమ్మంటే నేను చర్చికే రానయా, ఏముంది ఆ చర్చిలో అన్నట, ఏముంది, అందరు దొంగలే, పాస్టర్లు దొంగలే, సంఘ పెద్దలు దొంగలే, విశ్వాసులు దొంగలే, అందరు దొంగలే. నువ్వు దొంగవు కదా? ఎదుటి వాడిని కంట్లో నలుసు చూస్తారు కానీ నీ కంట్లో దూలం చూసుకోవా? ఏ చర్చి మంచిది కాదంటున్నాడు ఒక ఆయన. అయ్యా బైబిల్లో ఉన్నారు అంతమంది పాస్టర్లు, వాళ్ళు అంటే వాళ్ళు కూడా మంచివాళ్ళు కాదా? ఎవరు మంచివాళ్ళు? అబ్రహాం మంచోడు, అబ్రహమా చీ, ఆయన ఇద్దరు భార్యలు చేసుకున్నాడు, ఆయన మంచోడు కాదు. నోవహ, ఏ ఆయన తాగుపోతాడు. దావీదా, ఆయన వ్యభిచారండి ఆయన దగ్గరగా, ఆయన మంచోడా? మోషే, ఆయన కోపిస్తండి. ఇలాగా చెప్పుకుంటూ బైబుల్లో అనేక మందికి బలహీనతలు ఉన్నాయి, అయినప్పటికీ దేవుడు వారిని వాడుకున్నాడు.
ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, గమనించండి. సంఘ ఆరాధనకు మానుడు ద్వారా నువ్వు చర్చిని, దేవుణ్ణి తిరస్కరిస్తున్నావు. అది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలని కోరుచున్నాను. సాతానుడు ఎవరిని కూడా రానివ్వడు. మూడు పనులు చేస్తున్నాడు సాతానుడు. రానివ్వడు, వస్తే విననియ్యడు, వింటే దాన్ని ఆచరింపనియ్యడు. అందరు చెప్పండి, రానివ్వడు, విననియ్యడు, ఆచరించనియ్యడు. అది ఈయనలో ఏదన్నా మీలో ఉంటే తీసేసుకోండి. రానివ్వడు, విననియ్యడు, వింటే దాని ప్రకారము జీవించడు. ఆ గేటు దగ్గరే నిమ్మి భుజం మెచ్చేసి, రా నా బిడ్డ, నువ్వు నా బిడ్డవరా, నా కుమార్తెవునన్నా నువ్వు. నిన్న జరిగిన సీరియల్లో ఈరోజు చెప్పంటే మొత్తం చెప్పేస్తారు. అయ్యా మొన్న వాక్యం చెప్పా అయ్యగారు, ఏం వాక్యం అంటే నాకేం తెలుసు, నాకేం తెలుసు. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, గమనించండి. సంఘ ఆరాధనకు నువ్వు మారడం వల్ల నువ్వు దేవుని తిరస్కరిస్తున్నావు. అమెరికా దేశంలో మనకులాగా సోమవారం నుంచి శనివారం వరకు పనిదినాలు ఉండవు. సోమవారం నుంచి వాళ్ళకి మరి గురువారం వరకే, అంటే నాలుగు రోజులే పనిదినాలు. సోమ, మంగళ, బుధ, గురు, ఈ నాలుగు రోజులే. ఆ తర్వాత ఇక సెలవులు. శుక్రవారం, శనివారం, ఆదివారం, మూడు రోజులు. ఆ ఫ్యామిలీతో పాటు ఎటు వెళ్ళిపోతారో వెళ్ళిపోతారంట. షాపింగ్లు కానీ, అక్కడ కానీ, బీచ్లు కానీ అన్నీ వెళ్ళిపోయి ఆదివారం నైట్కి వస్తారంట పడుకోవడానికి. చర్చి లేదు, ఏమి లేదు, దేవుని ఆరాధన ఉండదు, ఏముండదట. ప్రేమైన దేవుని సంఘమా, ఈ దినాల్లో కూడా మన వాళ్ళు కూడా అందే ఉన్నారు, చర్చికి రాలేరు. అంతా కూడా దేవుణ్ణి తిరస్కరించేవారే కనబడుతూ ఉన్నారు. సంఘానికి వచ్చేవారు కనబడ్డములా, సంఘ ఆరాధనకు వచ్చి ఆయన చేసిన మేళ్లను గుర్తించి ప్రార్థించేటువంటి వారు కావాలి. కాబట్టి సంఘ ఆరాధన మానుడు ద్వారా నువ్వు దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉన్నావు. రెండవది, స్వలాభం కోసం సంఘాన్ని వాడుకోవటం ద్వారా. అందరు చెప్పండి, స్వలాభం కోసము సంఘాన్ని వాడుకోవటం ద్వారా నువ్వు తిరస్కారం చేస్తున్నావు. సంఘాన్ని వాడుకునేవారు లేరా? చాలామంది సంఘ పాస్టర్ గారు కావాలంటే, మరి సంఘ పెద్దలు కావాలంటే ఆ సమయానికి ఆ వారం చర్చికి వస్తారు. వచ్చి, అయ్యా ఇంట్లో పెళ్ళుందయ్యా, లేదంటే ఇంట్లో మరి మా అమ్మాయిని ఇంటికి పంపించాలయ్యా, లేదంటే అబ్బాయి పుట్టినరోజు ఉందయ్యా అని ఆ సమయంలో వస్తారు. కానీ మిగతా సమయాల్లో కనపడరు. స్వలాభము కోసము, వారి సొంత చిత్తము కోసము దేవుణ్ణి వాడుకునేవారు ఉన్నారు, సంఘాన్ని వాడుకునేవారు ఉన్నారు. రే, ఆ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మన కొండపల్లిలో ఎక్కడ ఎవడు ఎక్కడ చచ్చిపోయినా సరే మన బాప్టిస్ట్ వాళ్ళేనండి వాళ్ళు, మన సంఘం వాళ్ళేనండి వాళ్ళు. వాడు ముఖమే మనం చూడడం అసలు. అవి ఎక్కడ చనిపోయిందంటే వాళ్ళ పేరు కూడా మనకు తెలియదు. ఎలా ప్రార్థన చేయాలి? అక్కడికి వెళ్ళి ఏం పేరేంటి, ఈయన పేరేంటి అని అడిగి ప్రార్థన చేయాలి. సమాధుల దొడి కోసం, స్వలాభం కోసం చర్చికి రావద్దు. మీరు బయట మూడు ప్యాలెస్లు మీకు ఉండొచ్చు, 30 ప్యాలెస్లు మీకు ఉండొచ్చు. శాంతినగర్లో మూడు మూడు జాయింట్ స్థలం సంపాదించుకోండి. లేదంటే మాత్రం మీ ప్యాలెస్లు మిమ్మల్ని పెట్టనివ్వరు. అది గుర్తుపెట్టుకోండి. నీ కొడుకులు పెట్టనివ్వరు, నీ కుమార్తెలు కూడా పెట్టనివ్వరు. సంఘమేమో వేరే సంఘం కావాలా? ఇక్కడ మాత్రం సమాధుల తోట మాత్రం, అయ్యా మా బాప్టిస్ట్ అయ్యగారేనండి, మా పెద్దలు కూడా బాప్టిస్టులేనండి. ఇది ఎంతో మరి ఘోరమైన విషయం. ఇది తప్పది. వేరే సంఘానికి వెళ్తావు, వాళ్ళని చావగానే పలాని పుచ్చిపోయిన పుల్లయ్య గారు, అయ్యా ఆయన చనిపోయాడు మా సంఘంలో, యేసు ప్రభువా నువ్వు తీసుకో, నేను రికమెండ్ చేస్తున్నా అని రాసిస్తాడా ఆ పాస్టర్ గారు? చెప్పండి, రాసిస్తారా? నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ స్థితిని బట్టి, నువ్వు నమ్మిన దాన్ని బట్టి నువ్వు పరలోకానికి వెళ్తావు. సంఘం పోదు, బాప్టిస్ట్ పోదు, పెంత కోసం, సంత కోసం ఏ కోసులు పోవు. నీ జీవితం సరిగ్గా కరెక్ట్గా ఉంటేనే అక్కడ పోతావు. అది గుర్తుపెట్టుకో. స్వలాభం కోసము, ఒక మనిషి చూడండి ఎంత స్వలాభం కోసం చేస్తున్నాడు.
ఆ అపొస్తల కార్యం గ్రంథము 24వ అధ్యాయము అపొస్తల కార్యం గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుదాం 24వ వచనం నుంచి చదువుదాం కొన్ని దినములైన తరువాత ఫెలిక్స్ యూదురాలైన దుస్సిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను అప్పుడు అతడు నీతిని గూర్చి ఆశానిగ్రహమును గూర్చి ప్రసంగించుండగా ఫెలిక్స్ మిగుల భయపడి ఇప్పటికెళ్ళయ్యా నాకు సమయమైనప్పుడు నిన్ను పిలువనంపిస్తాను అని చెప్పాను. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి ద్రవ్యము దొరుకునేమనని తన స్వలాభము కోసమే మాటి మాటికి పిలిపించి ఆయనతో మాట్లాడుతున్నారు. ఈనాడు సంఘాన్ని స్వలాభం కోసం వాడుకున్న వాళ్ళు లేరా? స్వలాభము కోసం ప్రియా దేవుని సంఘమా, దేవుని నీలో భక్తి ఉంటే నువ్వు ఎక్కడైనా భక్తిగానే ఉంటావు. నువ్వు భక్తి లేకుండా ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడ ఉండదు భక్తి. ఒక ఆయన కొరియా దేశంలో పాల్ యాంగిచ్చో గారు, ఆయన మొన్ననే చనిపోయాడు. ఆయన యొక్క సంఘం 25 లక్షల మంది. ఎన్ని లక్షల మంది చెప్పండమ్మా? ఎక్కడా లేరు అంత పెద్ద సంఘం 25 లక్షల మంది. ఆయన అంటాడు, మా సంఘంలో పుచ్చిపోయిన వంకాయలు పుచ్చిపోయిన బీరకాయలు ఉండవన్నారు. అంటే ఈ పుచ్చిపోయిన సరుకు, ఈ లోతు సరుకు ఇవన్నీ కూడా మేము తీసుకోము, మాకు అవసరం లేదు. కరెక్ట్గా ఉండేవాళ్ళే సంఘానికి కావాలి. 3 చక్రాల బండి మాకు అక్కర్లేదు. మేము 3 చక్రాల బండిలో వాళ్ళని మేము అసలు రానియ్యం మా చర్చికి అన్నారు. వద్దు, వాళ్ళ ద్వారా సంఘం పాడైపోతుంది. ఎవరు వాళ్ళు? ఎవరో తెలుసా? పుట్టినరోజు చేసుకునేటువంటి వాళ్ళు పాస్టర్ గారు అవసరం. పుట్టినరోజు చేయాలి పాస్టర్ గారు, పెళ్లి చేయాలి పాస్టర్ గారు, చచ్చిపోయిన రోజు అంత మట్టి వేయాలి పాస్టర్ గారు. ఈ 3 చేస్తే చాలు. వీళ్ళే 3 చక్రాల బండిలు అంటారు. ఇలాంటి వాళ్ళు వద్దు అసలు సంఘానికి. క్రమంగా వచ్చేవాళ్ళే కావాలి, స్వలాభం కోసం వచ్చేటువంటి వారు కాదు. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డల స్వలాభమే మనుషులు అది చూస్తూ ఉన్నారు చాలా మంది. పిలాతు యేసు ప్రభు తెలుసు, ఆయన మంచి దేవుడని గొప్ప దేవుడని విమోచనని తెలుసు, కానీ మనుషులను, ప్రజలను సంతోష పెట్టడానికి, జనసమూహాన్ని సంతోష పెట్టడానికి ఆయన యేసు ప్రభువును సిలువ వేయించాడు. తన స్వలాభం కోసమే ఇస్కరయ్యేది యూదా 30 వెండి నెలలకు యేసు ప్రభువుని అమ్ముకున్నాడు. తీరగా తీసుకెళ్లి ఆ వెండి నెల గుడిలో పడవేసి ఊరి పెట్టుకొని చనిపోయాడు. స్వలాభం కోసం సంఘాన్ని, దేవుణ్ణి వాడుకోవద్దు. నువ్వు నిశ్చయముగా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి రావాలని నేను మీకు కోరుచున్నాను. ప్రియా దేవుని సంఘమా, దేవుని బిడలారా గమనించండి, స్వలాభం కోసం వస్తే నీవు తిరస్కరించిన వాడవు. సంఘ ఆరాధన మానుడు ద్వారా నువ్వు సంఘాన్ని తిరస్కరించిన వాడు. 3వది, సిద్ధపాటు లేకుండా ఆరాధనకు వస్తే. 3వది, సిద్ధపాటు లేకుండా ఆరాధనకు వస్తే నువ్వు తిరస్కరించినట్టు. సిద్ధపాటు అనేది అవసరం. ఉందా సిద్ధపాటు? సిద్ధపాటు రా ఉండి ఉదయమే లేవాలి. సంఘానికి రావాలంటే, ఈరోజు ఆరాధన రావాలంటే నిన్ననే మనం సిద్ధం చేసుకోవాలి. అన్నీ చాలామంది ఈరోజే బట్టలు పెడతారు, ఈరోజే గిన్నెలు పెడతారు, ఈరోజు అన్నీ పెట్టేసి లాస్ట్గా అయ్యగారు చెప్పేది 11 గంటలకు కదా అప్పుడు వెళ్దాంలే. అప్పుడు 11 గంటలకు ఇంటికాడ బయలుదేరితే 7కి వచ్చారు 11:30 అయిపోతుంది. ఇంకా నువ్వేం తినేది వాక్యం? సిద్ధపాటు ఎక్కడా? ఇంకొంతమంది ఉన్నారు పాట పాడడానికి సిద్ధపాటు ఉండదు. ఏమన్నది? ఇంట్లో ప్రార్థన చేసుకోరు. వాక్యం కూడా ఇంట్లో ప్రార్థన చేసుకోరు. ప్రార్థన చేయాలన్నా సరే సిద్ధపాటు అనేది చాలా అవసరం. మీరు నమ్మండి, నేను సోమవారం నుంచే సిద్ధపడతా వాక్యం. ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగా ఉంటా. ఈరోజు ఎక్కడ సేవకెళ్ళాలో ఎక్కడదని
సిద్ధపాటు లేకుండా ఎక్కడికి వెళ్ళము, సిద్ధపాటు లేకుండా ఏ పని చేయకూడదు. ఒక ఆయన సిద్ధపాటు లేకుండా డ్రాయర్ మీద చర్చకు వచ్చాడట. అదే షార్ట్ అనేది అంతగా వేసుకొని వచ్చాడు చర్చికి. ఏందంటే, ఏం లేదు సార్, ఇక్కడ దాకా పొలం పనికి వచ్చాను, ఎందుకులే అని చెప్పి ఇంటికి పోవడం, మళ్ళీ ప్యాంట్ వేసుకోవడం ఎందుకని డైరెక్ట్గా చర్చికి వచ్చాను. ఒక అమ్మాయి నైటీ మీద వచ్చిందట, ఎందుకంటే ఓ ఏముందని మళ్ళా ఇదైతే పైనుంచి కింద వరకు ఒకేసారి లంగోట వాళ్ళు దిగించవచ్చు, ఇక మళ్ళీ ఎందుకు ఇవన్నీ కట్టుకోవడం వచ్చేసిందట. ఇలాంటి సిద్ధపాటు లేనటువంటి విషయాలు ఉండకూడదు. చర్చిలో ఎంత సిద్ధపాటు ఉండాలి మనకి, ఆరాధనకు వస్తున్నామంటే ఎంత సిద్ధపాటు ఉండాలి. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసేవారు ఉన్నారు, ఇంటికాడ ప్రార్థన చేసేవాళ్ళు లేరు. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుదాము, ఆమోస్ గ్రంథము 4:12. ఆమోస్ గ్రంథము 4:12 చదువుదాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగనే చేయుదును గనుక, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి సిద్ధపడుడి పర్వతములను రూపించువాడును, గాలిని పుట్టించువాడును ఆయనే ఉదయమున చీకటి కమ్మ చేయువాడును, నీటిని కమ్మ చేయువాడును, మనుషుల యోచనలు వారికి తెలియజేయువాడును ఆయనే. కాబట్టి సిద్ధపడండి, దేవుని సన్నిధికి మీరు సిద్ధపడాలి. సిద్ధపడలేకపోతే కష్టము. ఒక ఆమె జడేసుకోకుండా స్టైల్గా వెనక ముడేసుకొని 2 కిప్పులు పెట్టుకొచ్చింది, గాలికి ఎగిరి యువతలకు వచ్చింది. మామూలుగానే ఆడవాళ్ళు కాస్త మంచిగా జడ దూకోకుండా చూస్తే వాళ్ళకి దయ్యాల్లా కనపడతారు. మళ్ళీ మీరు బాధపడకండి, దేవుడు అందుకే మిమ్మల్ని మీరు మంచిగా జడలు అల్లుకొని చక్కగా కొప్పులు పెట్టుకొని పిన్నిసులు పెట్టుకొని చక్కగా తయారై రావాలి. ఇప్పుడంతా ప్యాషన్ అయిపోయింది ఆడవాళ్ళు, ఆ ఇంటికి లేట విడది ఎరబోసుకొని ఇటు కొంచెం వేసుకుంటే రాత్రిపూట చూస్తే దయ్యాలే అనుకుంటారు నిజంగా. అందుకనే పైన కొంగు కప్పుకోమనేది మిమ్మల్ని, ఊరికే కాదు బైబిల్లో కూడా ఉంది. మీరు తగుమాత్రంగా సిద్ధపడాలి, ఎక్కువగాని కాదు తగుమాత్రముగా సిద్ధపడాలి. సిద్ధపాటు ఉండాలి, ఆడవాళ్ళకు ఉండాలి, మగవాళ్ళకు కూడా ఉండాలి. సిద్ధపాటు లేకపోతే అది ప్రార్థన అనిపించదు, ప్రార్థన చేయలేవు, వాక్యం వినలేవు. ఆరాధన ఉంది, ప్రభు వల్ల ఉంది, సిద్ధపాటు లేకుండా వస్తే సిద్ధపాటు అనేది ఉండాలి కదా. పుష్పుల ట్రైన్కి వెళ్తున్నావు, సిద్ధపాటు ఉండదా? బస్సుకి వెళ్తున్నావు, మరి అందదా అని చెప్పి పరిగెత్తవా నువ్వు? అవన్నీ కూడా తుచ్ఛమైనవి. కానీ మరి దేవాత దేవుని సన్నిధికి వచ్చేప్పుడు ఎంత సిద్ధపాటు అనేది ఉండాలి మనకి. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, సిద్ధపాటు ఉండాలి. సేవకుడికి ఉండాలి, విశ్వాసకు ఉండాలి, సంఘ పెద్దకు ఉండాలి. అందరికి ఉంటేనే ఆ సంఘంలో ఒక ఆత్మీయత అనేది మనకు కనబడుతుంది. కాబట్టి సిద్ధపాటు లేకపోతే ఆరాధనకు వస్తే అది దేవుని నీవు తిరస్కరించినట్టు. ఇంకొకటి 4వది, ఆరాధనలో అసభ్యంగా ప్రవర్తించుట ద్వారా, ఆరాధనలో అసభ్యంగా ప్రవర్తించుట ద్వారా నీవు తిరస్కరిస్తున్నావు. కాబట్టి 1 తిమోతి రాసిన పత్రిక 3:14-15 చదువుదాం. శీఘ్రముగా నీ వద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో, అనగా జీవము కలిగిన దేవుని సంఘములో, దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తించవలెను, అది నీకు తెలియవలనని జీవము కలిగిన దేవుని సంఘములో ప్రజలు ఎలా ప్రవర్తించాలి. 4వది, ఆరాధనలో అసభ్యంగా ప్రవర్తించడం ద్వారా నువ్వు తిరస్కారం చేస్తున్నావు. అసభ్యంగా నువ్వు ప్రవర్తించవద్దు. మీరు పరజనులు కాదు, దేవుని యొక్క సంఘము. మనమే దేవుని యొక్క ఇల్లు. మన ఇంటిలో మనం ఎలా ఉండాలి, మన సంఘంలో మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి,
నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చేసుకో, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకో అని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉండగా చర్చిలకు వచ్చి సెల్ ఫోన్లతో ఆడడము, చర్చిలకు వచ్చి బిడ్డలతో ఆడడం, చర్చిలకు వచ్చి మాట్లాడడం, పెద్ద పెద్దగా మాట్లాడడం, నేనే గొప్ప నేనే గొప్ప అనుకోవడం, ఇదన్నీ కూడా తప్పు కదా. బైబిల్ చెప్తుంది నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, అది నీ ప్రవర్తన జాగ్రత్తగా చేసుకో. ప్రియా దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, గమనించండి, మన యొక్క ఆలయానికి వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధి ఇది, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికో, నీ ఇష్టం వచ్చినట్టుగా పెద్ద పెద్దగా అరవడం, అవన్నీ కూడా చేయకూడదు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పటికీ కూడా సంఘం వెలుపులకి వెళ్ళి మాట్లాడుకునే స్థితి ఉండాలి, కానీ లోపలే పెద్ద పెద్దగా గొడవలు చేసుకోవడం చాలా చాలా తప్పు. అందుకనే ఆరాధనలో అసభ్యంగా మనము ప్రవర్తించడం ద్వారా దేవుని ఇవ్వడంలో చదువుదాం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతి వాడును తను వర్ధిల్లిన కొలది తన కొంత సొమ్ము నిలువ చేయవలను. నేను వచ్చినప్పుడు మీరు ఎవరని యోగ్యులని ఎంచి పత్రికలిస్తారో వారి చేత మీ ఉపకార ద్రవ్యములను యెరూషలేమునకు పంపుదును. కాబట్టి ప్రియ దేవుని సంఘం ఇవ్వడంలో వెనుకంజ వేయడం ద్వారా దేవుని నువ్వు తిరస్కరిస్తున్నావు. కొంత చందాను నువ్వు పోగు చేయాలి. ఆదివారమున నువ్వు వర్ధిల్లిన కొలది కొంత చందాను పోగు చేయాలి. అది యెరూషలేము పంపించాలి. దాని ద్వారా సువార్త ప్రకటించబడాలి అని పౌలు గారు అక్కడ వ్రాస్తూ ఉన్నారు. ప్రియా దేవుని సంఘమా, ప్రతి ఆదివారం ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరు కూడా చందా దేవునికి ఇవ్వాలి. ఎవరు కూడా తన యొక్క సన్నిధిలో మరి ఒట్టి వారుగా కనబడకూడదు, ఒట్టి చేతులతో కనబడకూడదు. దేవుని యొక్క సంఘంలో కానుకలు వేయడానికి ఒక సేవకుడు చెబుతాడు, బయటికి బజార్కి వెళ్ళినప్పుడు 500 నోటిస్తే అది చాలా చిన్నగా కనపడుతుందట. 500 నోటిస్తే ఇది అంత 500 కదని జేబులు పెట్టుకుంటాడు. చర్చికి వచ్చేటప్పుడు 10 రూపాయలు తీసుకొస్తూ ఇంత పెద్ద కాగితం ఎందుకయ్యా, పిల్లలకు మార్చేసే తలా 2 రూపాయలు ఇస్తే పోలా అనేటువంటి ఆలోచన కూడా చాలామందిలో ఉంటుంది. ప్రేమైన దేవుని సంఘమా, ఇది ఎవరు చేస్తారో? సాతాను చేసే ఆలోచన. సాతాను ఎదగనీయకుండా చేస్తాడు. ఇయుడు మీకు ఈ పండుగ దేవుని వాక్యం ఉంది కదా, అనచి కుదించి నువ్వు వర్ధిల్లాలని బైబుల్ ఉంటే సాతానుడు నిన్ను వేయనీయకుండా వెనకంజ వేసి నీ అభివృద్ధిని ఆటంకపరుస్తాడు. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, నిజముగా ఇచ్చుటలో నువ్వు వెనకంజ వేయడం ద్వారా దేవుణ్ణి తిరస్కరిస్తున్నావనే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాము. దేవుడికిచ్చేది నువ్వు దాస్తే దేవుని దగ్గర ఆ యొక్క ఆకాశ వాకిండ్లు విప్పి దేవుడు ధననిది ఆ యొక్క ఆశీర్వాదమును దేవుడు మన మీద కుమ్మరిస్తాడట. వాటిని మనము రానియకుండా ఆపివేస్తున్నాం. కాబట్టి విత్తనం వేస్తేనే పైరు వస్తుంది కదా, విత్తనం వేయకుండా పంట ఎక్కడ వస్తుంది? కాబట్టి ప్రేమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, నీవు ఇవ్వడంలో వెనుకంజు వేస్తే దేవుణ్ణి తిరస్కరిస్తున్నావు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంది, ఎవరు దేవుని సంఘాన్ని తిరస్కరిస్తున్నారు? ఆరాధనకు క్రమంగా రానివారే. స్వలాభము కోసం వచ్చేవారు దేవుని తిరస్కరిస్తారు. సిద్ధపాటు లేనివారే, ఆరాధనలో అసభ్యంగా ప్రవర్తించేవారే దేవుని తిరస్కరించేవారు. దేవునికి ఇవ్వని వారే దేవుని తిరస్కరించేవారు. కాబట్టి నిజముగా దేవుడు నా గద్దింపు విని తిరగండి, నాకు లోబడండి, నా గద్దింపు విని నా వైపు తిరగమని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. ఎందుకంటే ఆజ్ఞను తిరస్కరించేవాడు అందును బట్టి శిక్ష పొందుతాడని కూడా బైబిల్లో ఉంది, ఆజ్ఞను బట్టి. కాబట్టి ఇంకొక వాక్యం చదివి ముగిద్దాము.
జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం జకర్యా గ్రంథం 1:4 మనము చదువుదాము. చిన్న ప్రవక్తల్లో మరి మలాకీ ముందు ఉంటుంది. చూడండి జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినాను. చాలు, చాలా మంది అట ఇదిగో మీ పితరుల వలె మీరు ఉండకూడదు. ఏదైతే దేవునికి అవిష్టమైన కార్యాలని అసహ్యమైన వాటిని వదులుకొని దేవుని వైపు తిరిగితే అది మీకు ఆశీర్వాదం, అది మీకు దీవెన. కాబట్టి సంఘాన్ని తిరస్కరించినటువంటి వారిని పౌలు అంటున్నాడు, నేను మెచ్చను, నేను మెచ్చుకోను అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము తిరస్కారంగా ఉన్నామా, దేవునికి అనుకూలంగా ఉన్నామా, ఇష్టంగా ఉన్నామా, ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకొని దేవుని ఆశీర్వాదాలు పొందడకు ఆత్మదేవుడు సహాయం దయచేయనిగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసినట్టయితే అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాము. ఇంతవరకు వాక్యం విన్నాము ప్రియ దేవుని సంఘమా. మరి చాలామంది కొరింది సంఘములో దేవుని యొక్క సంఘాన్ని తిరస్కరించేవారు ఉన్నారు. ఒకవేళ మనము కూడా ఆ రీతిగా ఆ తిరస్కార బుద్ధితో మనం ఉన్నామేమో, ఒకసారి మనల్ని మనము సరిచేసుకొని దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉందాం. వారిలో అనేక మంది బాప్తిసం పొందారు, కానీ అనేక మంది దేవునికి ఇష్టలుగా లేరు. కాబట్టి అందరం కూడా ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారిని, పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నా తండ్రి మీరు అందించిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభునైనా మీకు ఇష్టలుగా జీవించి మీ ద్వారా దీవెన పొందటం సహాయం దయచి. ఎవరైతే తిరస్కార బుద్ధి, తిరస్కారమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో వాటిని తొలగించుకొని సంఘానికి క్రమంగా వచ్చి స్వలాభము లేకుండా అయా ప్రభు నా తండ్రి, స్వార్థము లేకుండా అయా నా తండ్రి మీ సంఘాన్ని అయా ప్రభునాయన ప్రేమించడం సహాయం దయచి. సిద్ధపాటు కలిగి ఆరాధనలో ప్రవర్తన సరి చేసుకొని దేవునికి ఇవ్వడంలో ముందంజి ఉండి అయా ప్రభు మీకు లోబడి అయా నా తండ్రి మీ వైపుకు తిరిగి మీ దీవెన పొందడం సహాయము దయచేయమని, చేరి వచ్చిన వారందరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో